నమస్కారం మేడం. నమస్తే మేడం. ముందుగా దాదాపు 25 ఏళ్ల పాటు మీరు ఎటువంటి జయలలితకు ఉన్న చరిష్మా మీకు లేదు, మీరు అవన్నీ ఏమీ లేకపోయినా ఒకటే లక్ష్యం మీ ముందున్నది, ఒకటే లక్ష్యం. ఆ లక్ష్యాన్ని సాధించేందుకు మీరు ఒక 25 ఏళ్ళు పోరాటం సాగించారు. ఒంటరి మహిళగా మీరు ఆ ప్రయాణం సాగించారు. ఇది తక్కువ విజయం కాదు. అయితే ఇప్పుడు మధ్యలో చాలామంది ముఖ్యమంత్రులు మారారు. వైఎస్ రాజశేఖర రెడ్డి ముఖ్యమంత్రిగా వచ్చారు, తర్వాత కిరణ్ కుమార్ రెడ్డి వచ్చారు. మళ్ళీ ఇప్పుడు మీరు ఒక గడ్డి పోచని పట్టుకొని ట్రావెల్ చేయడం కూడా సిద్ధపడ్డారు, మీ గెలుపును, మీరు గెలుపు సాధించడం కోసం. ఆ గడ్డి పోచ ఇవాళ మహావృక్షమైంది. అదే వైఎస్ఆర్ పార్టీగా, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా అవతరించింది. సో జగన్ ఆధ్వర్యంలో మీరు ఇప్పుడు మీరు ఏదైతే మీరు కష్టపడి ఒక రాజకీయ నాయకుడు, ఎవరైతే మీ మీద కష్టపడి మీ మీద చాలా ప్రయత్నాలు చేసి మిమ్మల్ని కుంగదీయడానికి ప్రయత్నించారో, ఈవెన్ మీరు కన్నీటి చింతే కూడా దాన్ని కూడా అపహాస్యం చేసిన సందర్భాలు చాలా వరకు నాకు జర్నలిస్ట్గా తెలుసు. సో ఈ సందర్భంలో మీరు ఇప్పుడు ఏదైతే మీరు ఏ వ్యక్తులైతే, ఏ రాజకీయ శక్తులైతే మీకు ఒక క్రీడగా మిమ్మల్ని ఆ గేమ్లో ఆడుకున్నారో, మీరు వాళ్ళ పతనాన్ని పూర్తిగా చూశాను అనుకుంటున్నారా, ఇంకా ఏదైనా మిగిలిందా మీ లక్ష్యానికి? ఎందుకంటే మీరు అనుకుంటున్నట్టు అది గడ్డిపోచు కాదు, పెద్ద కరెంటు తీగ. కరెంటు తీగ సన్నగానే ఉంటుంది, కనపడకుండా ఉంటుంది. కానీ దాని పవర్ ఏంటనేది ఆ వెలిగినప్పుడు, బల్బు వెలిగినప్పుడు తెలుస్తుంది. లేకపోతే కర్మాగారాలు నడిపించినప్పుడు తెలుస్తుంది దాని పవర్ ఏంటనేది. అందువలన అట్లాగే జగన్మోహన్ రెడ్డి ఒక రాజకీయ విప్లవం చెప్పాలి అంటే, ఈ మారుతున్నటువంటి రాజకీయాల్లో పాత విధానాలు, చంద్రబాబు నాయుడు నమ్ముకున్నదేమో పాత విధానాలనే నమ్ముకున్నాడు. మోసాలు, వెన్నుపోట్లు, అదేవిధంగా మేనేజ్ చేసుకోవటం, వ్యవస్థలు మేనేజ్ చేసుకోవటం, డబ్బు ఇచ్చి వాళ్ళని గుప్పిట్లో పెట్టుకోవటం, మా టైం నుంచి అతను కొనసాగిస్తూ వచ్చింది అదే. తర్వాత పబ్లిసిటీ ద్వారా తనకి లేని దాన్ని ఆపాదించుకోవటం, ఉన్నదానికంటే గొప్పగా చూపించుకోవటం, ఇదంతా కూడా అతని ఓల్డ్ ట్రెండ్. ఇప్పటికీ కూడా అతను అదే ఫాలో అవుతూ ఫెయిల్ అయిపోయాడు. అందువలన ఏదో ఈ మీడియా వల్లే నేను గెలుస్తాననుకొని భ్రమపడ్డాడు. కానీ ఈనాడు మారినటువంటి సమాజంలో ఈ సోషల్ మీడియా వచ్చిన తర్వాత ప్రతి విషయం కూడా ప్రజల దృష్టికి తీసుకొస్తూ ఉన్నారు. ప్రతిదీ కూడా నిమిషాల్లో తెలిసిపోతూ ఉంది. ఒక అబద్ధం చెప్పిన వెంటనే దానికి వెంటనే ప్రూఫ్లతో సహా అది నిరూపిస్తూ ఉన్నారు, ఇది కాదు అని చెప్పి. దాంతో ప్రజలకు వాస్తవం ఏంటనేది అర్థమైపోతూ ఉంది. వైఎస్ అన్ననైతే ఎన్నోసార్లు కలిశాము, వెళ్ళినప్పుడల్లా అప్యాయంగా పిలుస్తారు. 2 రూపాయల బియ్యం పథకం అప్పుడు కూడా నన్ను పిలిపించి మరీ కూడా ప్రెస్ మీట్ పెట్టించారు. అంత అప్యాయత ఉంది మా ఇద్దరి మధ్య. కానీ జగన్కి ఆ రోజుల్లో కూడా క్రేజ్ బాగా ఉంది. ఎందుకంటే అతను కలిస్తే చాలు, వాళ్ళ కష్టాలు తీరుతాయనే ఒక మాట నేను విన్నాను. నేను ఇండివిజువల్గా తనకై తను వచ్చినటువంటి పవర్ అది జగన్మోహన్ రెడ్డి గారిది. అందుకనే తను ఎవరిని నమ్ముకోలే, తండ్రి పేరు ఒక్కటే పక్కన పెట్టుకున్నాడు. ఆ తర్వాత అంత పెద్ద కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకించాడు. సోనియా గాంధీ అంటే ఎంత పవర్ఫుల్ లేడీ కదా ఆ రోజుల్లో. మీరు వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా మీరు, అంటే మీ లక్ష్యం ఒకటే, మీ లక్ష్యం ఏంటంటే తెలుగుదేశం పార్టీ, చంద్రబాబు జరగాలి అనేది మీ. కానీ మీరు ఎప్పుడు కూడా ఒక అడుగు ముందుకేసి ఆ పార్టీలో చేరడం జరగదు. కాంగ్రెస్ పార్టీలో మీరు దగ్గర కూడా పోవాలంటే ఆయన అభిమానంగా నడిచారు, అన్నీ బాగున్నాయి. కానీ మీరు జగన్మోహన్ రెడ్డికి వచ్చేసరికల్లా మీరు స్వయంగా మీరే ఒక అడుగు ముందుకేసేసి ఎట్లయినా నా లక్ష్యం నెరవేరాలంటే జగన్మోహన్ రెడ్డి గారి ద్వారానే సాధ్యమవుతుందని మీరు గట్టిగా నమ్మారు. ఆ నమ్మినట్టుగానే మీరు ఆయనతో ఒక పార్టీలో చేరటం చేయలేదు. అంటే ఈ కంపారిజన్ మనం ఎట్లా చెప్పొచ్చు? 25 సంవత్సరాలు నేను ఎందుకు జగన్మోహన్ రెడ్డి గారిని ఆశ్రయించాననేది కూడా స్పష్టత మీ ప్రశ్నలోనే ఉంది. ఆ రోజు నేను అన్యాయంగా, ఈరోజు ఏ విధంగా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేక నిందలు, గంటకు ఒక నింద, రోజుకు ఒక వార్త, వాళ్ళ పచ్చ మీడియా, ఇదంతా మీడియానే భ్రష్టు పెట్టించిన ఒక మీడియా తయారు చేసుకున్నాడు అతను. అవి విలువలు లేనటువంటి ఒక మీడియా. ఆ రోజు మా గవర్నమెంట్ను కూల్చినటువంటి ఒక నీచ నికృష్టమైనటువంటి మీడియా అది. రామోజీకి నేను ఓపెన్గానే చెప్పాను, ఎప్పుడు కూడా చెప్తూనే ఉన్నాను. ఈనాడు లేకపోతే ఏబిఎన్, ఈ రెండు కలిసి ఆ రోజు నా భర్తను దించేశారు. అన్యాయంగా నా మీద నిందలు మోపారు. సినిమా పరంగాను ఆయనకి తగ్గట్టుగా శిక్ష పడిందని మీరు అనుకుంటున్నారా, లేకపోతే దాంతో తృప్తి చెందుతున్నారా, లేకపోతే ఇంకా పతనం చూడాలనుకుంటున్నారా? చెప్తాను. అటు సినిమా పరంగాను ఆయనకి రావాల్సిన అవార్డులు రానియకుండా రాజకీయ కొంతమంది సినిమా వాళ్ళు అడ్డుకున్నారు.
ఆ తర్వాత రాజకీయంగా సొంత పార్టీ పెట్టుకుని పాపం వచ్చినటువంటి ఆయన్ని సొంత అల్లుడే వెన్నుపోటు పొడిచి దించేశాడు. కనీసం తర్వాత అయినా భారతరత్నం వచ్చేది ఆయనకి. అది రాకుండా అడ్డుకున్నారు ఈ కుటుంబ సభ్యులందరూ, ఎక్కడ నేను తీసుకుంటాను అని చెప్పి ఇలా అన్ని విధాలు అన్యాయం చేసినటువంటి వీళ్ళ పాపాలు నేను బయట పెట్టాలని నిర్ణయం చేసుకున్నాను. సతనంటూ ఇంకా రాజకీయ వ్యవస్థలో తల ఎత్తుకోకూడదు. ఇన్ని పాపాలు చేసినటువంటి అతనికి అతనికి తగిన శిక్ష ఇంకా పడలేదనిపిస్తుంది. అంటే అది దైవం విధించాలి, ప్రజలు విధించారు చాలు, ప్రజలు మంచి శిక్ష విధించారు. రోజు ఏడుస్తున్నాడు అతను ఇంట్లో కూర్చొని, అది వేరే విషయం. కానీ అతను చేసిన అవినీతి ఉంది, అన్యాయాలు ఉన్నాయి. తండ్రి లాంటి మామనే చంపినటువంటి ఒక నీచ చరిత్ర ఏదైతే ఉందో అది ఈరోజు ఒక రకంగా 90% మంది ప్రజలకి తెలిసిపోయింది. ఇక్కడ నేను విజయం సాధించటం ఈ విషయంలో. అయితే ఇంకా ఇది ముగింపు పలకలేదు, మీరు కూడా పలకడానికి సిద్ధంగా లేరు, ఇంకా మనం భవిష్యత్తు చూడాల్సి ఉంది. అయితే ఇప్పుడు ఇక్కడికి కూడా ఇప్పుడు అమరావతి ఒక అంశం తీసుకుందాం. ఈ అమరావతి అంశంలో మరి ఆయన మొన్న మనం చూసాము ఏదైతే పుట్టలాగా ఉందో అక్కడికి పోయి ఆయన సాష్టాంగ నమస్కారం చేయటం, అంటే దీన్ని కూడా మీరు ఇంకా దాన్ని అంటే మీ అమరావతిపై మీ అభిప్రాయం ఏంటి అసలు? కాదు, ఎన్టీఆర్ గారు ఒక మాట అన్నారు, నాకంటే పెద్ద నటుడు నా అల్లుడు అన్నాడు ఒక మాట, మనం గుర్తు తెచ్చుకోవాలి ఆ మాట. ఆయన సినిమాల్లోనే యాక్ట్ చేశాడు చంద్రబాబు నాయుడు. నిజ జీవితంలో చాలా యాక్ట్ చాలా పాత్రలు నటిస్తూ ఉంటాడు అతను. ఇంత పెద్ద మోసం అమరావతి అనేది ఒక పెద్ద ఫ్రాడ్, అది అందరికీ తెలిసిన అంశమే. ఆ రోజు 30,000 ఎకరాలు అన్నా కూడా అందరూ అసలు ఎందుకు పంటలు పండి, 3 పంటలు పండేటువంటి భూముల్ని ఇంత దారుణంగా లా ఇవ్వనన్న వాళ్ళని కూడా ఫోర్స్ఫుల్గా లాక్కొని పోలీసులను పంపించి వాళ్ళని కొంతమందిని మప్పి పెట్టి కొంతమందిని భయపెట్టి ఇన్ని రకాలుగా దాదాపుగా 50,000 ఎకరాలు లాక్కున్నారు. దీనికి అసలు ఒక రాజధాని నిజంగా కట్టాలనుకునేవాడికి 50,000 ఎకరాలు అవసరమా? ఎక్కడైనా సరే ముందు రాజధాని ప్రారంభమైతే అది పెరిగే కొద్దీ అది ఎక్స్టెండ్ అవుతూ ఉంటుంది. ఇప్పుడు హైదరాబాద్ అంతే, ఒకప్పుడు చిన్న సిటీ అయింది, కానీ భూములు ఎక్కువగా ఉండటం వల్ల పెరిగి పెరిగి ఈరోజు హైదరాబాద్ అనేది ఇంత పెద్ద విస్తారమైన మహానగరం అయింది. దానికి అనుగుణంగానే అనుబంధంగానే ఒక ప్రశ్న, అంటే మీరు ఎన్టీ రామారావు గారు స్థాపించిన పార్టీ తెలుగుదేశం పార్టీ, ఇవాళ అది ఒక పాతాళ స్థాయిలో ఒక కింద స్థాయిలో ఉన్నది, అంటే 23 సీట్ల మాత్రం పరిమితం, గతంలో ఎప్పుడు జరగలేదు. తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించిన తర్వాత ఆ 23 స్థానాలు అనేది ఇంతవరకు ఎప్పుడు జరగలేదు. చంద్రబాబు నాయుడికి 40 సీట్లు కూడా వచ్చిన సందర్భాలు ఉన్నాయిగా. ఉమ్మడి రాష్ట్రంలో 40 అంటే దాదాపు అదే. అంటే ఆ పార్టీ మరి మీకు కొంత తెలియకుండానే మీకు ఒక అనుబంధం అయితే ఉంది ఆ పార్టీతో, అంటే ఎందుకంటే స్థాపించింది ఎన్టీ రామారావు గారు కాబట్టి. సో దీనికి పతనం అంటే మీరు ఎట్లా చూస్తారు దాన్ని, అంటే రామారావు స్థాపించిన పార్టీ దానికి మళ్ళీ రివైవల్ వద్దా, దానికి ఏమన్నా ఒక ఒక భవిష్యత్తులో ఏదన్నా రావాలి అంటే ఎట్లా దాన్ని బాగు చేసుకుంటే బాగుంది? ఇప్పుడు ఎన్టీఆర్ స్థాపించిన పార్టీ అలాగే ఉండుంటే నిజంగా గౌరవం ఉండేదేమో, కానీ అది ఎవరిలోకి చేతిలోకి వెళ్ళింది? ఒక దుర్మార్గుడి చేతిలోకి వెళ్ళింది, ఒక మోసగాడి చేతిలో. అది ఒక ఆయుధంలాగా ఉపయోగపడింది, అంటే అతను డబ్బు సంపాదించుకోవటానికి ఒక వెపన్లాగా పనికొచ్చింది. ఇదే టీడీపీ మంచి ఆశయంతో మహానుభావుడు 60 ఏళ్ల వయసులో పెట్టినటువంటి పార్టీ, పేదవర్గాల కోసం, తర్వాత బీసీ వర్గాల కోసం, వాళ్ళ కోసం న్యాయం జరగాలని వచ్చినటువంటి పార్టీ, అది ఒక పెద్దవాళ్ళ చేతిలో పోయింది. కార్పొరేట్ వ్యక్తుల శక్తుల చేతుల్లో అది వాళ్ళకి డబ్బు సంపాదించి పెట్టడానికి ఒక సాధనంగా ఉపయోగపడినప్పుడు ఆ పార్టీ మీద మాకెందుకు గౌరవం ఉంటుంది? అదెందుకు ఉంటుంది? మళ్ళీ ఎన్టీఆర్ లాంటి వ్యక్తి ఎవరైనా వచ్చి ఆ పార్టీని చేపట్టినప్పుడు, దాని పగ్గాలు తీసుకున్నప్పుడు నిజంగా మళ్ళీ గౌరవం వస్తుంది. అంతే తప్ప చంద్రబాబు నాయుడు చేతిలో ఉన్నంతకాలం మా ఆయన పెట్టిన, మా ఆయన అన్నాడు నేను పెట్టిన పార్టీ నాతోనే పోయింది, ఆ సిద్ధాంతం పోయింది, ఇప్పుడు అది నాది కాదని కూడా ఆయన చెప్పాడు. ఇంకొక చిన్న ప్రశ్న మేడం, అంటే మీరు దగ్గరగా చూసింది ఎన్టీ రామారావుని ముఖ్యమంత్రిగా చూశారు, వైఎస్ రాజశేఖర రెడ్డి గారిని చూశారు, ఆ తర్వాత సరే ఇప్పుడు అంత లైమ్లైట్లో వచ్చింది మళ్ళీ నెక్స్ట్ జగన్మోహన్ రెడ్డి. ఈ ముగ్గురు ముఖ్యమంత్రుల పనితీరు అంటే వాళ్ళ అవుట్లుక్, వాళ్ళ దృక్పథం ఎట్లా ఉండేది అంటే ప్రజల పట్ల, ఆ కంపారిజన్ అంటే మీరు ఎందుకంటే మీరు చాలా దగ్గరగా చూశారు అందరినీ కూడా, రామారావు గారిని మీరు చెప్పాల్సిన పని, అంటే ఆయనకి ప్రజల పట్ల ఉన్న అంకితభావం, వైఎస్ రాజశేఖర రెడ్డికి ప్రజల పట్ల ఉన్న అంకితభావం, అట్లా జగన్మోహన్ రెడ్డికి ఉన్న అంకితభావం, ఈ మూడింటిని కంపేర్ చేస్తే మీకు ఏమనిపిస్తుంది? ఇప్పుడు ఎన్టీఆర్ గారు తన సినిమా అసలు రాజకీయాలు తెలియవు, ఓనమాలు కూడా తెలియవు, ఆయన ఎప్పుడు ఏ రాజకీయ పార్టీలో లేరు, ఆయన స్వచ్ఛంగా సినిమా జీవితం నుంచి సరాసరి రాజకీయంలోకి వచ్చేసారు.
వచ్చిన ఆయనకు అప్పట్లో కూడా తను గెలుస్తానని నమ్మకం కూడా లేదు. కానీ ప్రజలు గెలిపించారు, ఎందుకంటే ఒక మార్పు కోరుకున్నారు. 35 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ మీద విసిగిపోయి వాళ్ళకు ఆరాధ్య దైవం ఎన్టీఆర్ అంటే ఒక పురాణ పురుషుడు, ఒక కృష్ణుడు, ఒక రాముడు, ఇంతగా మనసులో ఒక దేవుళ్లాగా ఆరాధించే తెలుగు జాతి ఆయనకి పట్టం కట్టారు. 9 నెలల్లో ఇందిరాగాంధీ భయపడి ఎలక్షన్స్ ముందు జరిపింది. 9 నెలల్లోనే ఆయన ముఖ్యమంత్రిని చేశారు. అయినప్పటికి కూడా ఆయన చుట్టూ చాలా శక్తులు భయంకరం, ఇదిగో ఈ చంద్రబాబు లాంటి వాళ్ళు స్వార్థపరులు చేరారు. అయినప్పటికీ ఆయన ఒక లక్ష్యం కోసం నిలబడ్డారు, ఈ పేదవాళ్ళందరికీ కూడా నేను కూడు గూడు గుడ్డ. అప్పుడున్నటువంటి ఆ పరిస్థితులకు అనుగుణంగా ఈ సంగడి తినేవాళ్ళు నాకు తెలిసి చాలా, ప్రకాశం జిల్లా మొదలుకునేటంతా కూడా గుంటూరు జిల్లా సగం అంతా సంగటే, తర్వాత తెలంగాణ అంతా కూడా సంగటి తినేవాళ్ళు, ఉత్తరాంధ్ర రాగి సంగటి, జొన్న సంగటి ఇలా తినే, అలాగే ఇక మీకు రాయలసీమ పోతే కంప్లీట్. అట్లాంటి వాళ్ళు ఒరెన్నం తినాలంటే ఎప్పుడో ఒక పండగ దినాల్లో అల్లుడు వచ్చినప్పుడు కొత్త అల్లుళ్ళు అట్లా వండుకునేవాళ్ళు. అంటే వరి బియ్యం దొరకనంత పరిస్థితి ఆ రోజుల్లో ఉంది. అట్లాంటిది ఈయన గమనించి 25 లక్షల కుటుంబాలకు ఆ రోజే 2 రూపాయల కిలో బియ్యం తీసుకొచ్చి ఇవ్వటం ద్వారా 3 పూట్ల ఒరెన్నం తినగలిగిన పరిస్థితి అది చరిత్రలో మిగిలిపోయింది. ఇప్పుడు తర్వాత వచ్చి కాంగ్రెస్ పార్టీ రూపాయికే ఇస్తామన్నారు కోట్ల విజయభాస్కర్ రెడ్డి, జనం నమ్మల. అట్లాగే 14 లక్షల పక్కా ఇళ్ళు ఆ రోజుల్లో ఆయన కట్టించి ఇచ్చారు. ఇక మహిళల కోసమైతే ఆయన ఎన్నో పనులు చేశారు. 33% రిజర్వేషన్లు ఆయన తెచ్చారు స్థానిక ఎన్నికల్లో, మహిళా యూనివర్సిటీ స్థాపించారు, తర్వాత చీరాధోవతి పథకాలు, ఇన్ని రకాలుగా మహిళల పట్ల చాలా, అలాగే మహిళలకు సమాన ఆస్తుల సమాన హక్కు తీసుకొచ్చారు. ఆ తర్వాత అప్పటివరకు కాంగ్రెస్కు విధేయులు, వాళ్ళు అక్కడ ఎవరిని ముఖ్యమంత్రిని మారిస్తే మారిపోయేటువంటి పరిస్థితి ఉండేది. ఒక తోలు బొమ్మలాట, ఢిల్లీలో పెద్దలు ఈ బొమ్మను తీసి ఇంకో బొమ్మను పెట్టేవాళ్ళు, ఎందుకు పెట్టేవాళ్ళు, ఎవరిని పెట్టేవాళ్ళో కూడా తెలియదు. కానీ అన్న అట్లా కాదు, అన్న ఇండివిజువాలిటీతో తనకున్నటువంటి పవర్, మ్యాన్ పవర్తో ఆయన పాదయాత్ర చేశాడు, ప్రజల్ని ఆకట్టుకున్నాడు, అభిమానం సంపాదించాడు. తనకంటూ తను ఒక ప్రత్యేకమైనటువంటి లీడర్గా ఎదిగిన వాడు కాంగ్రెస్ పార్టీలో ఉండి కూడా వాళ్ళందరిని వ్యతిరేకించి. అట్లా వచ్చినటువంటి అన్న పరిపాలనకు వచ్చిన తర్వాత ఆయన చేసిన పథకాలు, 2 రూపాయల బియ్యం మళ్ళీ తెచ్చాడు. 2 రూపాయల బియ్యం ఈయనిచ్చే నాటికి ఎంత 30-40 రూపాయలు అయినాయి కేజీ, కానీ మళ్ళీ 2 రూపాయలకే ఇచ్చారు. దానికంటే కూడా ఆయన బాగా జనంలో చొచ్చుకుపోయింది ఫీజు రీయింబర్స్మెంటు, ఎంతమంది పేద పిల్లలు డిగ్రీలు చేశారు, తర్వాత ఆరోగ్యశ్రీ పథకం ద్వారా ఒక పేదవాడు కార్పొరేట్ హాస్పిటల్లో అంత పెద్ద ఆపరేషన్స్ చేయించుకోగలిగాడు. అందువల్ల ఈయన కాలానికి ఇవి గొప్ప సంస్కరణ, ఆయన టైంకి ఆయన, అందుకనే కంపారిజన్ వద్దంటే ఆ టైంకి ఆయన చేసిన పథకాలు చాలా గొప్పవి. 2 రూపాయల కిలో బియ్యం, ఈ పక్కా ఇళ్ళ పథకం ఒకటి, తర్వాత ఆస్తి హక్కు ఒకటి మహిళలకి, అలాగే బీసీలు, ముఖ్యంగా బీసీలకు అగ్రపీట వేశాడు ఎన్టీఆర్ గారు చాలా. అప్పటి వరకు బీసీలు అసలు ఏ కులాలు ఉన్నాయో కూడా గుర్తించినటువంటి పరిస్థితి. పటేల్ పట్వారి లాంటి సంస్థలను రద్దు చేశాడు, మాండలిక వ్యవస్థను తీసుకొచ్చాడు. అప్పటికి అవి గొప్ప సంస్కరణలు, దేశమంతా అనుసరించినవి. తర్వాత అన్న వచ్చేసరికి ఇవేమో పేదవాళ్ళందరూ చదువుకునేటువంటిది, పేదవాళ్ళందరికీ ఉచిత వైద్యము, ఆ తర్వాత ఇంకా ఎన్నో, అలాగే ఈ జలయజ్ఞం క్రింద అనేకమైన ప్రాజెక్టులు తీసుకోవటం, ఇట్లా ఈయన టైంకి వచ్చేసరికి ఇవి గొప్ప సంస్కరణలు అయినాయి. అందువల్ల ఇప్పుడు ఇన్ని, ఇప్పుడు దాదాపు 75 లేదా 76 సంవత్సరాలు స్వాతంత్రం వచ్చాక ఆంధ్రప్రదేశ్లో ముఖ్యమంత్రుల పేర్లు చెప్పమంటే ఎంతమంది గుర్తుంటున్నాయి? ఎన్టీఆర్ పేరే గుర్తుంది, వైఎస్ రాజశేఖర రెడ్డి పేరుంది, మళ్ళీ ఎవరి పేరు ఉంటుంది? జగన్మోహన్ రెడ్డి పేరు ఉంటుంది. సరే ఇప్పుడు వచ్చేసరికి ఈ కాలానికి జగన్మోహన్ రెడ్డి పెద్ద ట్రెండ్ క్రియేట్ చేశారు. ఈయన ఈయనకు వచ్చేసరికి అసలు ఒకటా రెండా ఒకటి, ఇప్పుడు ఈ ఇళ్ల పథకమే ఉంది, వాళ్ళు కూడా చేయలేనటువంటి గొప్ప పథకాన్ని ఈయన తీసుకొచ్చారు అమ్మఒడి. ఎందుకంటే చదువుకి ఆరోగ్యానికి ఈ ప్రభుత్వం పెద్ద పీట వేసింది, చాలా పెద్ద పీట. ఆరోగ్యమైనటువంటి వ్యవస్థ ఉన్నప్పుడే ఎడ్యుకేషన్ కూడా బాగుంటుంది. ఎడ్యుకేషన్ బాగా ఉన్నప్పుడు ఒక సంస్కారవంతమైనటువంటి సొసైటీ తయారవుతుంది. అట్లాంటి ఒక సొసైటీ తయారైనప్పుడు అన్ని వాటిల్లో కూడా అగ్రగామిగా దూసుకుపోతుంది ఈ సమాజం అనేది. ఆ విధంగా ప్రతి పిల్ల ఇక్కడ పేద లేదు, పెద్ద లేదు, సామాన్యుడు కూడా ఇంగ్లీష్ చదువుకోవాల్సిందే. ఇంగ్లీష్ చదువు కోసం ఈ పెద్దవాళ్ళంతా కార్పొరేట్ స్కూల్స్లో చేర్పిస్తున్నారో,
లక్షలు గుజ్జి పెట్టి చదివించుకోగలుగుతున్నారు. అది సామాన్యుడికి ఎందుకు అందుబాటులో ఉండకూడదు అనేటువంటి గొప్ప కాన్సెప్ట్ తీసుకున్నటువంటి నేత మా జగన్మోహన్ రెడ్డి గారు. ఇప్పుడు ఇంగ్లీష్ మీడియం వ్యవస్థను స్కూల్స్లో ప్రవేశపెట్టాలని జగన్మోహన్ రెడ్డి గారు ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది. మీరేమో తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు, అంటే తెలుగు భాష చచ్చిపోతుందనేది అది కూడా ఈ మధ్య అంటే ఎప్పుడైతే ఇంగ్లీష్ మీడియం స్కూల్స్ది వచ్చిందో ఆ ప్రచారం కూడా జరుగుతుంది. దీనిపై మీరు ఎట్లా స్పందిస్తారు? అంటే మీరు తెలుగు అకాడమీ చైర్పర్సన్గా ఉన్నారు, ఇంగ్లీష్ మీడియం స్కూల్స్, తెలుగు భాష నిజంగా చచ్చిపోయే అవకాశం ఉందా? నిజంగా చెప్పాలంటే వాళ్ళ టైంలో చచ్చిపోయింది తెలుగు భాష. ఎందుకంటే చంద్రబాబు నాయుడు టైంలో గవర్నమెంట్ స్కూల్స్ అన్నీ కూడా మూతబడిపోయే పరిస్థితి వచ్చింది. గవర్నమెంట్ స్కూల్స్ అంటే తెలుగు మీడియా అంతే కదా, తెలుగు మీడియాతో నడుస్తున్నాయి. దాదాపుగా 30,000 స్కూల్స్ మూతేసేసారు. మరి అది నిజంగా మాతృభాషకు అక్కడ ద్రోహం జరిగిందా? ఇప్పుడు జరిగి కంపేర్ చేద్దాం ఒక్కసారి. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏం చెప్పారంటే, తెలుగు భాషతో పాటు ఈ మిగిలినటువంటి సబ్జెక్ట్స్ని ఇంగ్లీష్ మీడియాలో మనం పెట్టడం వల్ల ఈ పిల్లలకు కూడా ఇంగ్లీష్ మీడియా అనేది మనం నేర్పినట్టు అవుతుంది. ఈరోజంతా కూడా మొత్తం ఇంగ్లీష్ మీడియా వైపే పరిగెడుతున్నారు. ఈ మాట్లాడే తెలుగు చచ్చిపోయిందని మాట్లాడి ఈ పెద్దలంతా వాళ్ళ పిల్లల్నేమో ఇంగ్లీష్ మీడియాలోనే చదివిస్తున్నారు. మా అబ్బాయిని నేను ఇంగ్లీష్ మీడియాలో చదివి నేను ఓపెన్గా చెప్తున్నా, ఎందుకంటే ఇప్పుడు సమాజానికి అది అవసరమైంది. అచ్చగా తెలుగులో చదువుకోవడానికి చాలా ఉన్నాయి స్కూల్స్, వేద పాఠశాలలు ఉన్నాయి, లేకపోతే అచ్చగా తెలుగులో చదువుకోవడానికి ఉన్నాయి. దానివల్ల ఏదో మాతృభాష బ్రతుకుతుందనుకోవటం పొరపాటు. మాతృభాషను ఎప్పుడు బ్రతికించుకోవటం అంటే ఒక సబ్జెక్ట్ కంపల్సరీ చేయటం ద్వారా, ఒకటో క్లాస్ నుంచి కంపల్సరీగా మాతృభాష ఒక సబ్జెక్ట్ ఉండాల్సిందే. అది చివరి వరకు ఇంటర్మీడియటో డిగ్రీనో ఏదో, ఆ తర్వాత నీ ఇష్టం. తెలుగు ఇంకేదైనా చదువుకోవాలంటే బిఏ తెలుగు ఉంది, ఎంఏ తెలుగు ఉన్నాయి, అవన్నీ వేరే విషయాలు. ఆ విధంగా భాషని మాతృభాషని ఈ విధంగా బ్రతికించాడు. అంతేకాకుండా మా గవర్నమెంట్ ఇంకోటి కూడా చెప్పింది ఏంటంటే, ప్రైవేట్ స్కూల్స్లో కూడా ఇప్పటి వరకు ప్రైవేట్ స్కూల్స్లో తెలుగే లేదు, తెలుగు రాదని చెప్పుకోవడం గొప్పగా భావిస్తున్న యదవులు చాలామంది ఉన్నారు. వాళ్ళు కూడా మాట్లాడుతుంటే జగన్మోహన్ రెడ్డిని ఏం మాట్లాడాలా, మా పిల్లలు తెలుగు రాదండి, ఎందుకంటే ఇంగ్లీష్ మీడియాలో చదివించాం కదా. అసలు ఇప్పటికి కూడా అమ్మా నాన్న అంటే ఒప్పుకోనటువంటి యదవ తల్లిదండ్రులు కూడా ఉన్నారు. డాడీ మమ్మీ అని పిలిపించుకోవటం వాళ్ళ గొప్ప. అట్లాంటి వాళ్ళు కూడా తెలుగు భాష చచ్చిపోతుందని మాట్లాడుతుంటే చెప్పు తీసుకొట్టాలనిపిస్తుంది, అంత కోపం వస్తుంది నాకు. ముఖ్యంగా ఎడ్యుకేషన్ చాలా పెద్ద పేట వేసింది, కొన్ని వేల కోట్లు ఖర్చు పెడుతూ ఉంది. ఇప్పుడు దాదాపు 70,000 కోట్ల రూపాయలు ప్రజా సంక్షేమం కోసమే మా ప్రభుత్వం ఖర్చు చేస్తూ ఉంది. అందులో ఎడ్యుకేషన్ అనేది ఇంపార్టెంట్, తర్వాత రెండోది ఆరోగ్యం. అందువల్లనే కరోనా టైంలో ఏ రాష్ట్రం కూడా తీసుకోనన్ని జాగ్రత్తలు మా ప్రభుత్వం తీసుకోగలిగింది. రాబోయే ఎన్నికలకి చివరిగా తెలుగుదేశం పార్టీ ఇప్పుడు 23 స్థానాలకు వచ్చింది. అదే తెలుగుదేశం పార్టీ గురించి ఎందుకు అడుగుతున్నారంటే, మీ లక్ష్యం అదే కాబట్టి ఆ లక్ష్య దిశగా మీరు అంటే దేవుడు ఏదో చేస్తారంటున్నారు, కానీ ఇంకా దేవుడు చేయకుండా మీరు చేసేది ఏమన్నా ఉందా? అంటే మీ తరపున అంటే మీ లక్ష్యాన్ని మీరు పూర్తిగా చేరుకోవాలంటే అంటే దేవుడు పని ఆయన చేస్తాడు, బట్ మీ తరపు నుంచి అంటే ఎటువంటి? ఇప్పుడు ఒక్కటి, మేము ఎప్పుడు న్యాయ మార్గంలోనే పోతున్నాం కదా, న్యాయంగా మేము ఎప్పుడు అధర్మం చేయలే ఇంతవరకు. చంద్రబాబు నాయుడు లాగా అన్యాయ మార్గాల్లో పోలేదు మా జగన్మోహన్ రెడ్డి కానీ నేను కానీ. నా పోరాటంలోనూ న్యాయమే ఉంది, నేనేం అక్రమాలు చేయలేదు. అలాగే మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా జనంలోకి వెళ్ళారు, పాదయాత్ర చేశారు, ప్రజలందరి కష్టసుఖాలు తెలుసుకున్నారు, ప్రజాభిమానంతో కొండంత అభిమానంతో అంత గెలుపు సాధించారు ఆయన. ఇక చంద్రబాబు నాయుడు ఇంకా తెలుసుకోవాల్సింది ఏంటంటే, ఇప్పటికి కూడా అతను పంథం మార్చుకోలే, అంటే ఎప్పటికి మారదులేండి. ఇట్లాంటి వాళ్ళు ఏదో అంటారే, పుట్టుకతో వచ్చిన బుద్ధి ఏదైతే ఉందో అది చావుతూనే పోతుందేమో తప్ప అది పోదు, మారడు. ఇప్పటికీ అదే కుతంత్రాలు నమ్ముకొని చేస్తూ ఉన్నాడు, కుట్రలు కుయుక్తులు. నేనేమంటానంటే అతనికి లెసన్, అతను పాఠం, అతనికి సరైనటువంటి గుణపాఠం జరగాలి. అది రావాలి అంటే ఇంకా స్థాయిలో అతనికి దెబ్బ తగలాలి. అది ఎట్లా తగులుతుంది అనేది మేము చెప్పలేము. అది ఎందుకంటే మేము న్యాయంగా ఉన్నాం గనక అది భగవంతుడే చెయ్యాలి. ఇప్పటికి భగవంతుడే చేస్తున్నాడు, నాకు ఒక రకంగా నమ్మకం అది. లేకపోతే ఇప్పటికైతే మీ లక్ష్యం ఒక 75% నెరవేరింది అనుకోవచ్చా? 100% దాదాపు 70 కాదు 80% దాకా ఫుల్ఫిల్ అయిపోయినట్టే నా కోరిక. ఇంకా ఆ 20% అతని పశ్చాత్తాపం చూడాలని, నేనేదో అతను ఇదే అవ్వాలని నేను అనుకోవట్లేదు.
అధికారం పోయినప్పుడు కొంత సంయమనం పాటించాల్సి వస్తుంది. అంటే ప్రజలు ఇట్లా ఉన్నారే, వ్యతిరేకతగా ఉన్నారు, మన 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 పరిపాలన చూశారు, మనకు వ్యతిరేకంగానే ఓటు వేశారు, ప్రజలు ఓటు అనేది అసలు కన్సిడర్ చేస్తున్నట్టుగా అనిపించట్లేదు. అంటే అక్కడ సమస్య ఏమిటంటే ఇదేదో ఆయన ఊరికినే ప్రజలు ఏదో ఇచ్చినట్టు, ఎవరో ఇచ్చినట్టుగా ఆయన తీసుకున్నట్టుగా ఉంది. అంటే ప్రజలు అధికారాన్ని పంచారు ఇచ్చారు అనేది ఒక భావన రావట్లేదు. దీన్ని మనం ఎట్లా చూడాలి? ఇప్పుడు అతను ఎప్పుడూ కొన్ని భ్రమల్లో బ్రతుకుతూ ఉంటాడు. ఎందుకంటే అతను చుట్టూ ఉన్నవాళ్ళు అతను అక్కడ కూర్చోబెట్టారు. అక్కడి నుంచి అతను దిగటానికి ఇష్టపడలేదు. ఓ నువ్వు అంత గొప్పవాడి మహామేధ, ఏం మేధస్సు, నేను ఫస్ట్ నుంచి చెప్తూనే ఉన్నాను ఇంత రాజకీయాల్లో ఇట్లాంటి అవినీతిపరుడు లేడు, రాజకీయాల్లో ఇంత పిరికివాడు లేడు, రాజకీయాల్లో ఇతనంత బ్యాడ్ అడ్మినిస్ట్రేటరు లేరు, అతనికి రాజకీయాలు తెలియవు. నిజం, వాస్తవమైన మాట నేను చెప్పేది. అతనికి ఏ విధంగా ప్రజలను పరిపాలించాలో తెలియదు. అసలు ఈజ్ నాట్ లీడర్, అతను నాయకుడే కాదు. అతను వచ్చాడు అడ్డదారిన, అడ్డగోలుగా, గాలివాటున. ఎన్టీఆర్ అల్లుడయ్యాడు, ఆ తర్వాత ఎన్టీఆర్ని అన్యాయంగా దించేసి వెన్నుపోటు పొడిచి అడ్డదారిలో ముఖ్యమంత్రి అయ్యాడు. బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు, మళ్ళీ బీజేపీని తిట్టాడు, మళ్ళీ బీజేపీ కాళ్ళు పట్టుకున్నాడు. ఇలాంటి ఒక సిద్ధాంతాలు లేని వ్యక్తి అందరికీ ఎంతో కొంత సిద్ధాంతమో కొంచెం సిగ్గు, మేము ఇన్ని చేసామే, మళ్ళీ నేను ఎలా మాట్లాడను, ఈ మాట నేనే అన్నానే ఆ రోజు అనేటువంటి సిగ్గెగ్గులు లేని వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే చంద్రబాబు నాయుడు. అతను అతనేమి పెద్ద మేధావి కాదు, పెద్ద గొప్ప చాణక్యుడు కాదు. అందువలన హెరిటేజ్ ఉంది. హెరిటేజ్ నిజంగా నీ సొంతంగా నీ బ్రెయిన్తో దాన్ని నువ్వు దాన్ని నిలబెట్టుకోవాలా, లాభాలు చూపించాల. ఇక్కడ అవినీతిలో సంపాదించి ప్రజల దగ్గర ఈ సొమ్ము తీసుకెళ్లి హెరిటేజ్లో పెట్టి లాభాలు చూపించడం, అది ఎవడు చేసే పని? ఇంత పనికి మాలిన వాడు కూడా చేయరు ఇట్లాంటి పనులు. అందువలన అసలు ఆ విధంగా గాలి ఫేక్ అనే మాటలు వాళ్ళ కొరతీస్తాయి. ఎందుకంటే మోడీ గాలిలో అతను గెలిచాడు, అప్పుడు వాజ్పేయి గాలిలో గెలిచాడు, అంతకుమించి ఇతను ఎప్పుడు గెలిచాడు? అదేవిధంగా ప్రజలు ఇష్టపడినటువంటి ఎన్టీఆర్ గెలుచుకుంటే దాన్ని తీసుకున్నటువంటి వాడు వీడు. అందువల్ల ఫేక్ ముఖ్యమంత్రి ఇతను అవుతాడు. జగన్మోహన్ రెడ్డి ఎలా అవుతాడు? జగన్మోహన్ రెడ్డి ప్రజల్లోకి వెళ్ళాడు, ధైర్యంగా పాదయాత్ర చేశాడు. 3600 రోజులు పాదయాత్ర చేసిన, కిలోమీటర్లు పాదయాత్ర చేసినటువంటి వాడు. ప్రతి మనిషిని టచ్ చేశాడు, ప్రతి ఒక్క సమస్యను విన్నాడు. ప్రజలే అతను ఒక లీడర్గా అతన్ని బ్రహ్మరథం పెట్టారు, పెంచుకున్నారు, తయారు చేసుకున్నారు. ప్రజలు తయారు చేసుకున్న లీడర్ అతను. అందుకని నువ్వు అసలు ఎప్పటికీ తయారు కాలేని లీడరు నువ్వు కదా. నీకు లీడర్ అనే పదమే వేస్ట్. ఇక నీ కొడుకున్నాడు, వాడి సంగతి ఏం చెప్పాలా? అందరూ చెప్తా ఉన్నారు నీ కొడుకేమిటో. నువ్వు చేసిన పాపాలన్నిటికీ రూపమే నీ కొడుకు, శాపం అతను. అందువలన ఏదో పనికి మాలిన మాటలు. పైగా ఎంత సిగ్గులేని వాళ్ళు తండ్రి కొడుకులండి. ఎక్కడైనా తండ్రి తన తప్పు చేసిన కొడుకును మంచి మార్గంలో పెట్టాలనుకుంటాడు. ఇప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కంటే కూడా ఇంకా ఉన్నతంగా ఆలోచించగలిగిన కొడుకును ఆయన కన్నాడు గనుకనే ఆ కుటుంబానికి చరిత్ర మిగులుతుంది. కానీ నువ్వు సేమ్, నువ్వేం తప్పులు చేస్తున్నావో అదే దారిలో నీ కొడుకును నడిపించుకున్నావు. ఎంత అవినీతి వాడు తింటూ నేర్పించావు బాగా. వాడు ఎన్ని అవినీతి పనులు చేశాడో, ఫైబర్ గ్రిడ్ ఇట్లాంటివన్నీ బయటకు వస్తాయి, ఈరోజు ఆగదు. ఓటుకు నోటు కేసు నుంచి లోకేష్ వ్యవహారం ఎంత ఉందో అన్ని అవినీతి పనుల్లోనూ అన్నీ బయటకు వస్తాయి. అందువలన కనీసమైనటువంటి ఇంగితం కూడా లేనివాళ్ళు, ఇంత కూడా సిగ్గు లేనివాళ్ళు చెప్పాలంటే ఇట్లాంటి జాతి ఏమో నేనైతే ఇంతవరకు మానవ జాతిలో నేను చూడాల. నమస్కారం లక్ష్మీ పార్వతి గారు, మీ అమూల్యమైన అభిప్రాయాలు తెలియజేశారు. థ్యాంక్ యూ అండి వీక్షకులకి. ఓకే, థ్యాంక్ యూ.